రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని క్రేజీ ఫోటో వీడియోగ్రాఫర్ దుకాణంలో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. గమనించిన చుట్టుపక్కల వారు సమాచారం అందించగా యజమాని శ్రీకాంత్ దుకాణం తెరిచే వరకు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో షాపులోని కంప్యూటర్స్, కెమెరాలు, డిజిటల్ పరికరాలు, ఫోటో పరికరాలతో పాటు హార్డ్ డిస్కులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో 3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు శ్రీకాంత్ తెలిపారు. మండల క్రేజీ యూనియన్ సభ్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఫోటోగ్రాఫర్ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నిన్న రాత్రి 8:30 షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాను. ఇంకొకసరికి అంటే 9 ఇంటికి వెళ్ళాక పక్కన కిరణ్ షాప్కి కాల్ చేసి తమ్ముడికి ఇట్లా పోవడానికి చూసరికి ఎంతో ఎంత బాగుంది. షెడ్ ఓపెన్ చేయగానే బాగా మంటలు రావడం, ఓపెన్ చేయ రాకపోవడం చాలా ఇబ్బంది అనిపించిందిగా. ఓపెన్ చేసి వాటర్ వెళ్ళాను. సిస్టము మంటలు కొన్ని వచ్చింది చాలా చాలా, అంటే వాల్యూబుల్ తీసే కానీ నేను రాత్రి వచ్చి చూసి చూసి స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాను. అనుమానం అంటే లాక్ చేసుకున్నాయి, అంటే అనుమానం అనేది ఎలా జరిగిందో ఒకసారి తెలుసు. కష్టం జరిగింది, మరి మనకి మన ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను.